దావీదు కాలంలో ఒక తెగులు వచ్చింది. ఆ యొక్క తెగులు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వేల కొలదిగా చూస్తుండగానే చనిపోయినారు, చూస్తుండగానే చనిపోయారు. అయితే వీటికి కారణం ఏమిటంటే మనిషి చేసినటువంటి పాపం. సృష్టికర్తను దేవుడు గుర్తించకపోవటం అన్నటువంటిది నాశనానికి కారణము. మనుషులు సృష్టికర్తను గుర్తించకుండా మేము తెలివైన వారము, మేమేమైనా చేయొచ్చు, మనిషికి అసాధ్యమైంది ఏదీ లేదని ఎప్పుడైతే మనుషులు పొంగిపోతారో అప్పుడు దేవుడు కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులను అనుమతిస్తాడు. కనీసం అప్పుడైనా మనుషులు మేము కేవలం మట్టివారం, దేవుడే ఈ కష్టం నుండి విడిపించాలి అన్నటువంటి ఒక స్థితిలోనికి మనుషులు రావాలి. కాబట్టి తెగుళ్ళు ఉన్నాయి, వేల మంది పదివేల మంది కూలిపోయే తెగుళ్ళు రానై ఉన్నాయి, దానికి మందు ఏం లేదు. బైబిల్ చెప్తుంది, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో అన్న మాట బైబిల్లో ఉంది. ఆ మాట నేను ప్రభువు నమ్మిన రోజుల్లో 40 ఏళ్ళ కిందట నాకు అర్థం కాలేదు. ఏంటిది డాక్టర్ని పట్టుకొని డాక్టర్ నిన్ను నీవే స్వస్థపరచుకొని వాక్యం ఉంది అక్కడ, నాకేమర్థం కాలేదు. ఏంటి డాక్టర్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కదా, కానీ బైబిల్ చెప్తుంది నిన్ను నీవే స్వస్థపరచుకో. ఇప్పుడు మనం చూస్తున్నాం పేషెంట్ల దగ్గరికి పోవాలంటే డాక్టర్లు వాళ్ళు వాళ్ళను భద్రపరచుకొని భయపడుతూ పోవాలి. కాబట్టి చనిపోతున్నారు, ట్రీట్ చేసే డాక్టర్లు చనిపోతున్నారు. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం, ఒకప్పుడు లేదు. అసలు నా మాటే నాకు అర్థం కాలేదు 40 ఇయర్స్ బ్యాక్, కానీ ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం మరి ఆ యొక్క పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్స్లు చచ్చిపోతున్నారు. ఆ యొక్క మేనేజింగ్ డైరెక్టర్స్, హాస్పిటల్ మేనేజింగ్ అంటే వాళ్ళు చాలా జాగ్రత్త కలిగి ఉంటారు, అయితే కూడా మరి వాక్యం సత్యం. సరే ఇప్పుడు తెగుళ్ళు ఉన్నాయి, భయంకరమైన తెగుళ్ళు ఉన్నాయి, వాటికి కారణం మానవుల పాపమని బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఎవరికి తెగుళ్ళ ప్రభావము ఎవరి మీద పడదు అని మనం చూస్తే 91వ కీర్తన చదివితే ఆ ప్రభావము పడదా అంటే అలా బైబిల్ చెప్పలేదు. లేకపోతే ఎవరైనా నీకు ప్రార్థన చేసి 91వ కీర్తన నీకు వాగ్దానంగా దేవుడిస్తున్నాడు అని చెప్తే కూడా సాధ్యం కాదు. అయితే ఎవరికి యొక్క 91వ కీర్తనలో ఉన్నటువంటి భద్రత వర్తిస్తుంది, చదివిన వాళ్ళక, కంఠపాఠం చేసిన వాళ్ళక? అంటే అలా కాదు. అయితే నువ్వు చదివితే, కంఠపాఠం చేస్తే ఎవరికి భద్రత ఉంటుందో అన్న విషయం నీకు అర్థమవుతుంది. కాబట్టి చదవాలి, కంఠపాఠం చేయాలి, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఈ 91వ కీర్తన దాదాపు ఈ నేను యేసుప్రభువును నమ్ముకుని దాదాపు 40 సంవత్సరాలైంది. అంటే ప్రతిరోజు కూడా ఈ కీర్తన నేను చెప్పుకోవడం అలవాటు. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి ఈ కీర్తనలో ఉన్న వాగ్దానాలు, ఆ యొక్క ప్రొటెక్షన్, భద్రత తెగుళ్ళ నుండి, భయాల నుండి, అనేకమైనటువంటి రోగాల నుండి ఎవరికి భద్రత అంటే బైబిల్ చెబుతుంది 9వ వచనం 91వ కీర్తనలోనే 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. గమనించండి, ఎవరికి అనేది మనం ఆలోచించేయాలి. చాలా స్పష్టంగా బైబిల్లో చెప్పబడింది, ఎవరైతే దేవా నీవే నా ఆశ్రయము,
అని ఆయనను నివాస స్థలముగా చేసుకుంటారు. వారికి ఏ తెగులు కూడా వారిని సమీపించదు. అంటే అక్కడ మనం చూస్తున్నాము, భక్తుడికి వాగ్దానం ఏమిటంటే, భక్తుడు ఒక చోట నిలబడి ఉన్నాడు, ఆ నిలబడిన ప్లేస్ అంతటి కూడా తెగులు వచ్చేసింది. అందుకే ఆయన కుడి పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలిపోయారు. అంటే ఆయన ఉన్న ప్లేస్కి తెగులు వచ్చింది. ఎగ్జాక్ట్గా ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి తెగులు అయితే వచ్చేసింది. అయితే ఆయన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకోవడం వలన అది ఆయనకు ఆయన పైన ప్రభావం చూపలేదు. ఆయన కుడి పక్క చూపింది ఆ యొక్క తెగులు ప్రభావం, ఎడం పక్క చూపింది ఆయన ఉన్న స్థలంలో, ఊరిలో, జిల్లాలో, దేశంలో, ప్రపంచంలో చూపించింది. అయితే ఎవరైతే దేవా నీవే నా ఆశ్రయం అని దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుంటారో, అంటే దేవుణ్ణి ఎలాగా ఆశ్రయంగా ఎంచుకోవాలి, ఎలాగ నీవే నాకు నివాస స్థలమని మనం ఎలా చేసుకోగలం. 9వ వచనం ఇంకొకసారి మనం చూస్తే, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు కాబట్టి నీకు అపాయం రాదు, తెగులు రాదు, నీకు దేవదూతలు తోడుగా ఉంటారు. కాబట్టి ఆయన్ను ఆశ్రయము, నీవే నా ఆశ్రయం అని మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనకు నివాస స్థలముగా ఉండాలి. గమనించండి, మాట కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. అసలు ఈ కీర్తన ప్రారంభం మనం మర్చిపోతాం, మధ్యలో ఉన్న ఈ విషయం మర్చిపోతాం, దూతలు కాపాడతారు అన్న విషయం పైన కాన్సన్ట్రేషన్ చేస్తాం. అయితే కీర్తన మధ్యలో చెప్పబడింది ఏంటంటే, నీవు దేవుణ్ణి ఆశ్రయంగా ఎంచుకోవాలి, ఆయన నీకు నివాస స్థలంగా ఉండాలి. కీర్తన ప్రారంభం ఏంటంటే, నీవు ఆయన చాటున నివసించాలి. గమనించండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని భక్తుడు చెబుతూ, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని యెహోవాను గూర్చి నేను చెప్పుచున్నాను. అది అలాంటి విశ్వాసంలోకి నువ్వు రావాలి. ఆ తర్వాత ఊరులున్నాయి, తెగుళ్ళున్నాయి, సమస్యలున్నాయి, సింహాలున్నాయి, రకరకాల సమస్యలు అక్కడ ఉన్నాయి. అయితే నీవు దేవునితో, దేవుని నీకు నివాస స్థలంగా చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ భక్తుని యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు ఆయన జీవితాన్ని కప్పి ఉన్నాడు, అంటే కవర్ చేశాడు. ఏంటి ప్రమాదం రాకుండా, ఇప్పుడు వైరస్ అటాక్ కాకుండా మనుషులు ముక్కును నోరుని కవర్ చేసుకుంటారు. దట్ ఈస్ అ ప్రాసెస్. అంటే ఏంటి, అది ఒక భద్రతనిస్తుంది. కానీ బైబిల్లో ఏం చెప్పబడిందంటే, అసలు దేవుడే నిన్ను కవర్ చేసేటువంటి జీవితం నీకు ఉండాలి. నీ బాడీ మొత్తం, నీ కుటుంబం మొత్తం ఆయన కవర్ చేసేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచన చేస్తే, ఎవరికి దేవుడు ఆ రీతిగా ఆయన తోడై ఉంటాడు? ఎవరో కొందరి భక్తులకైనా కాదు. బైబిల్ చెప్తుంది, ఎందరైతే ఆయన నామము అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడని యోహాను సువార్త 1:12 చెప్పబడింది. కాబట్టి నీవు క్రీస్తును అంగీకరించుట ద్వారా, క్రీస్తు యేసు నీ పాపముల కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచాడని నమ్ముట ద్వారా నీవు ఆయన సంతానం, అంటే ఆయన పిల్లలయ్యేటువంటి అధికారం నీకు వస్తుంది. అప్పుడు నీవు ఆయనను నివాస స్థలముగా చేసుకుంటావు. అంతేకాదు,
రెండవ ప్రాసెస్ ఏమిటంటే ఆయన యొక్క పరిధిలో నువ్వు నడుచుకుంటావు. ఆయన పరిధి ఏంటంటే దేవుని వాక్యం విశ్వాసులకు సరిహద్దులను ఏర్పరిచింది. అంటే నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు, ఇలా మాట్లాడకూడదు అన్నటువంటి సరిహద్దులు బైబిల్ నిర్ణయించింది. నీ ఇష్టానుసారంగా నోరుందని మాట్లాడడానికి బైబిల్ ఒప్పుకోదు. నీ ఇష్టానుసారంగా నువ్వు అనుకున్న చోటుకి పోవడానికి బైబిల్ ఒప్పుకోదు. నీ ఇష్టానుసారంగా మనుషుల్ని ట్రీట్ చేయడానికి, అంటే వాళ్ళని బాధ పెట్టడానికి బైబిల్ ఒప్పుకోదు. పరిమితులు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవుడు ఎవరిని కవర్ చేస్తాడంటే, లేకపోతే దేవుడు ఎవరికి యొక్క భద్రతను కల్పిస్తాడంటే, ఎవరైతే ఆయన వాక్యపు పరిధిలో నడుచుకుంటారో, ఆయన వాక్యపు వెలుగులో నడుచుకుంటారో, ఎవరైతే ఆయన వాక్యానికి భయపడతారో వారిని దేవుడు కవర్ చేస్తాడు. ఎందుకంటే దేవుని వాగ్దానం అది. ఎవరు ఆయన నివాస స్థలంగా చేసుకోవడం అంటే, ఆయన చాటున నివసించడం అంటే వాక్యం యొక్క చాటున నివసించటం. అంటే అక్కడి నుంచి బయటికి రాకుండా నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా నీవు వాక్యం యొక్క పరిధిలో ఉన్నావా, వాక్యము చెప్పేటువంటి పరిధిలో నువ్వు సంచరిస్తున్నావా అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. నీవు ఇష్టానుసారంగా మాట్లాడుతూ 91వ కీర్తన వాగ్దానం ఉంది నీకు చెప్తే, లేకపోతే ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే అది కాదు. నీవు వాక్యపు చాటున నివసిస్తే, నీవు మహోన్నతుని చాటున నివసించినట్లే. వాక్యము దేవుడై ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే నీవు బైబిల్ వాక్యపు పరిధిని దాటి నడుచుకునే ప్రతి ప్రవర్తన చాలా డేంజర్. నీవు ఆ యొక్క వాక్యపు పరిధిలో ఉన్నంత వరకు దేవుడు నిన్ను కవర్ చేస్తాడు. నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. అయితే వాక్యపు పరిధిలో నువ్వు నడుచుకుంటూ ఉన్నావా, అది దేవుని నివాస స్థలంగా చేసుకోవడం అండి. గమనించండి, ఈ వాక్యం అన్నటువంటిది ఒక నివాస స్థలం మనిషికి. విచిత్రం ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి నివాస స్థలము ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి పరిమితం అవుతుంది. కానీ దేవుని వాక్యం అన్నటువంటి నివాసము అది పరిమితి కాదు. అది నీతో పాటు వస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది, నీకు అపాయము రాకుండా చేస్తుంది, గొప్ప ధైర్యం ఇస్తుంది. కాబట్టి రానై ఉన్నటువంటి అనేకమైనటువంటి తెగుళ్ళు కూడా ఉన్నాయని బైబిల్ చెప్తుంది. మనం ఇంకా వినలేదు కదా, ఒకేసారి 1000 మంది చచ్చిపోయారు, ఒక్క చోట ఒకేసారి 10,000 మంది అట్లనే చనిపోయారనేది ఇంకా రాలేదు. బట్ ద డే విల్ కమ్. మనుషులకు ఒక కాన్సెప్ట్ ఉంది, హ్యూమన్ బీయింగ్కి, ఏంటంటే ఇది చేస్తే నేను చచ్చిపోతాను అనుకున్నప్పుడు దాదాపు ఎవరు కూడా అది చేయడానికి ఇష్టపడరు. అది కామన్. ఎవరో చచ్చిపోవాలనుకున్న వాళ్ళ విషయం వదిలిపెట్టండి. నిజంగా జనరల్గా ఇది చేస్తే నువ్వు చచ్చిపోతావు అన్నటువంటి ఒక పరిస్థితి ఉంటే మనుషులు అక్కడ ఉండడానికి ఇష్టపడరు. అందుకనే ఉద్యోగాలను వదిలిపెట్టి వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ యొక్క ఫియర్, అది సహజమైనటువంటి ఫియర్ అన్నమాట. అసలు దేవునికంటే మేము ఎక్కువ కనుక్కున్నామని చెప్పి అనుకున్నటువంటి ఈ యొక్క కంప్యూటర్ సిస్టంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ యొక్క కంపెనీలు వదిలిపెట్టి ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళు ఏర్పరచుకున్న నివాస స్థలాలు వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది అయోమయమైన పరిస్థితి కదా. మనకు కూడా ఒకవేళ తిరుపతిలో తెగులు ఈ పక్క నుంచి వస్తుందంటే మనం కూడా వెళ్ళిపోతాం. అంటే జనరల్గా హ్యూమన్ టెండెన్సీ. ఇక్కడ తెగులు వచ్చింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో తెగులు వచ్చింది అనుకోండి, మీ బంధువులు ఎవ్వరు మిమ్మల్ని వాళ్ళ ఇళ్ళకి రానిరు,
అరే అనంతపురంలో మా వాళ్ళు ఉన్నారు, మేము కొద్ది రోజులు అక్కడ ఉంటామంటే వాళ్ళు అస్సలు మిమ్మల్ని రానివ్వరు. నీ బంధువులు రానివ్వరు, నీ స్నేహితులు రానివ్వరు. మనుషులు భయానికి భయపడతారు కానీ దేవునికి భయపడరు. దేవుడు మంచిగా చక్కగా కుమారులను కుమార్తెలను హెచ్చరించినట్టుగా ఆయన మాట్లాడతాడని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంది. అంటే అంత ప్రేమగా అంత జాలిగా దేవుడు మాట్లాడినప్పుడు మనుషులు వినరు. అయితే అదే ఏదో ఒక వైరస్ ఉంది, ఏదో ఒక తెగులు ఉంది, ఏదో ఒక అపాయం ఉందంటే చాలా భయపడిపోతారు. దానికి అది ప్రొటెక్షన్ ఏం కావాలో అది నడుచుకోవడానికి మనుషులు ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుడు నీకు నివాస స్థలం. క్రీస్తు రక్తములో నువ్వు కడగబడితే నీవు ఆయన భద్రతలోను ఉంటావు. అంతేకాదు, నేను క్రిస్టియన్ని, ప్రభువుని నమ్ముకున్నాను అని నీ ఇష్టానుసారంగా జీవించడానికి బైబిల్ ఒప్పుకోదు. నీకు దేవుని బ్లెస్సింగ్, దేవుని యొక్క ప్రొటెక్షన్ కావాలంటే ఇందాక నేను చెప్పినట్టు యొక్క వాక్యపు పరిధిలోనే నువ్వు సంచరించాలి. అదే నీకు భద్రత. ఎందుకంటే ఆయన నిన్ను ఆ విధంగా కవర్ చేసినప్పుడు ఇంకా ఏది కూడా రాదు. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నీవు ఆయన చాటున నివసిస్తే అవి నీకు తగలవు. ఎందుకో తెలిసిన, ఆయన నిన్ను కవర్ చేస్తాడు కాబట్టి. దేవుని శక్తిని దాటుకొని ఏ తెగులు రాలేదు కాబట్టి, దేవుని శక్తిని దాటుకొని ఏ దురాత్మని నేమి చేయలేదు కాబట్టి, నువ్వు ఆయన చాటున నివసించినప్పుడు ఏ తెగులకి భయపడాల్సిన పని లేదు. అయితే నువ్వు ఆయనను రక్షకునిగా గుర్తించాలి. దేవుణ్ణి గుర్తించినప్పుడు మనిషి జీవితం చాలా విచ్చలవిడిగా బ్రతుకుతారు. కాబట్టి దేవుడు కొన్ని, నేనున్నానని దేవుడు చెప్పడానికి కొన్ని విపత్కరమైన పరిస్థితులు, అంటే ఎవరూ పరిష్కరించలేనటువంటి సమస్యలను దేవుడు అనుమతిస్తాడు. తనను గురించి మనుషులు మర్చిపోయినప్పుడు. అయితే దేవుని కృప ఏంటంటే ఆయన దానికి పరిష్కారం కూడా చేస్తాడు. బైబిల్ చెప్తుంది, నరులు బాధపడుట దేవునికి హృదయపూర్వకముగా ఇష్టం లేదు. మరి తెగుళ్ళన్నీ మనుషులపైకి రావడం, మనుషులు చచ్చిపోవడం, ఇవన్నీ దేవునికి ఇష్టమా అని అడిగితే కాదు. బైబిల్ చెప్తుంది దేవుడు ఆయన జాలి గలవాడు, కనికరం గలవాడు, ఆయన ప్రేమించేవాడు, క్షమించేవాడు. అయితే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనుషులు చేసినటువంటి పాపాల వలన, అతిక్రమాల వలన మనిషి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఎదుర్కొని మనిషి అంటాడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు. అయితే బైబిల్ చెప్తుంది దేవుడు కాదు, నువ్వు చేసుకున్నావు, నీ వలన ఇది కలిగింది. నీ నష్టం, నీ కష్టం దేవుడు పెట్టింది కాదు, నీ రోగం దేవుడు పెట్టింది కాదు, నువ్వు తెచ్చుకున్నావు. అయితే దేవుడు దాన్ని బాగు చేయడానికి ఇష్టపడేటువంటి వాడు. కాబట్టి ఈ 91వ కీర్తన అద్భుతమైనటువంటి కీర్తన. ఇది మనం చదువుతూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే మనకు గొప్ప ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే మనం ఎలా ఉండాలో కూడా 91వ కీర్తనలో చెప్పింది. చాలామంది ఒక యాంగిల్లో 91వ కీర్తన చేస్తారు, దానిలో ఉన్న వాగ్దానాలు కాదు. మనం 1వ వచనం, 9వ వచనం, మనం ఇంకా మనం చూసినట్టయితే 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. 91వ కీర్తనలో కేవలం నువ్వు వాగ్దానాలు చూస్తున్నావు, అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన నువ్వు నివాస స్థలంగా చేసుకోవాలి, ఆయన చాటున నువ్వు జీవించాలి, ఆయన వాక్యపు పరిధిలో నువ్వు సంచరించాలి. అప్పుడు మిగిలిన వాగ్దానాలు అవి నీ వెంట వస్తాయి, ఆయన కాపాడుతాడు. నీ మార్గములన్నిటిలో అన్నాడు, నీ మార్గములన్నిటిలో. బైబిల్ చెప్తుంది దావీదు మార్గములన్నిటిలో
దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అయితే ఆయన జీవితంలో కూడా ఒకసారి ఒక పొరపాటు జరిగింది. దానివల్ల పెద్ద తెగులు వచ్చింది. ఆయన చూస్తుండగా ఇజ్రాయేలీయులు కూలిపోతున్నారు ఆ తెగులుకి. అది వ్యాపిస్తుందంట. ఒకవైపు నుంచి మనం వైరస్ అనండి, అది వ్యాపిస్తుంటే మనుషులు కూలిపోతుంటే అప్పుడు దావీదు ఒక ప్రార్థన చేశాడు, దేవా నన్ను క్షమించండి, ఈ ప్రజలను కనికరించండి, నన్ను క్షమించండి అని దావీదు ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు కనికరించి ఆ తెగులుని ఆయన ఆపేశాడు అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే తెగుళ్ళు పోవాలంటే ఈ యొక్క 91వ కీర్తన మంచిదే, కానీ 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుందంటే అక్కడ ఈ తెగుళ్ళు రోగాలు పోవడానికి దేవుడు తన ప్రజలకి ఒక మాట చెప్పాడు. ఆయన వారికి హెచ్చరిక చేశాడు ఏంటంటే 7:14లో ఆ మాట మనం స్పష్టంగా చెప్పబడింది, నా పేరు పెట్టబడినటువంటి జనులు, అంటే ఇందాక మనం చూసాం క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి నీ పాపాలు క్షమించబడితే ఆయన అప్పుడు నీకు ఆయన పేరు పెట్టబడుతుంది, ఆయన పిల్లలవడానికి అధికారం ఇవ్వబడుతుంది, నువ్వు ఆ స్థితిలోనికి మొట్టమొదటి రావాలి. రెండవది ఏమిటంటే తమ్మును తాము తగ్గించుకొని అని రాయబడింది అక్కడ. తగ్గించుకొని మనుషులు దేవుని ఎదుట తగ్గించుకోమని బైబిల్ చెప్తారు. దేవుడు అంటే ఏదో కానుకలు ఇచ్చేసేస్తే దేవుడు నీకు సరెండర్ అయిపోతాడు అనుకోవడం మూర్ఖత్వం. ఆయన ఎదుట నువ్వు తగ్గించుకొని ఉండాలి. నీవు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన ఎదుట నువ్వు తగ్గించుకోవాలని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. అసలు నీకు దేవుడు సరిగా అర్థమైతే నువ్వు ఆయన ఎదుట డంబంగా జీవించలేవు, గొప్పలు చెప్పుకోలేవు, నీ ఇష్టానుసారంగా బ్రతకలేవు. ఆయన మహోన్నతుడైనటువంటి వాడు. కాబట్టి ఆయన ప్రజలుగా నువ్వు పేరు పెట్టబడాలి, తగ్గించుకోవాలి. తగ్గించుకొని అక్కడ ఒక మాట రాయబడింది, తగ్గించుకోవడం మాత్రమే కాదు వారు ఏం చేయాలంటే ఆయనను వెదకి, ఆయన్ను వెదకనండి. అక్కడ మనకు అర్థం కాదు. కొంతమందికి మూర్ఖులకు అసలు దేవుణ్ణి వెతకడం అంటే ఏంటి అని ఒక డౌట్ కూడా రావచ్చు. ఇక్కడ దేవుణ్ణి వెతకడం అంటే ఏంటంటే నా లైఫ్లో నేను దేవునికి అవకాశం ఇస్తున్నానా లేదా అని వెతకటం. దేవుడు ఎక్కడున్నాడని వెతకడం కాదు, నా జీవితంలో నేను దేవుణ్ణి కలిగి ఉన్నానా అని వెతకటం. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఫలానా పని చేస్తున్నాను, ఆ పనిలో దేవుడు ఉన్నాడా లేదా అది వెతకడం. అంటే దేవుని వాక్యం దానికి ఒప్పుకుంటుందా లేదా. నేను ఒక ఆలోచన చేస్తున్నాను, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, లేకుంటే ఒకరిని పెళ్లి చేసుకుంటున్నాను, నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, ఒక ఉద్యోగం చేస్తున్నాను, అక్కడ దేవుడు ఉన్నాడా నాతో పాటు, అది దేవుణ్ణి వెతకడం అంటే. ఎందుకంటే చాలామంది దేవుని పేరు చెప్తూ దేవునికి అవకాశం ఇవ్వరు. వారు చేస్తున్న అన్యాయపు విషయాల్లోకి దేవుణ్ణి ఎంటర్ కానివ్వరు, ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు. వాళ్ళకు బాగా తెలుసు, అందుకొరకే వాళ్ళు ఆ ఏరియాని సరి చేసుకోరు. కాబట్టి దేవుణ్ణి వెదకి అన్నాడు. ఆ తర్వాత ప్రార్థన చేసి కాబట్టి 91వ కీర్తన కంఠపాఠం చేయడానికి ముందుగా 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం మీరు కంఠపాఠం చేయాలి. ఎందుకంటే ఆ యొక్క ప్రాసెస్ ఏం చేస్తుందంటే
నీవు దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకునేటువంటి ఒక స్థితిలోనికి నిన్ను తీసుకొని వస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తే బైబిల్ చెప్తుంది ఆకాశము నుండి దేవుడు ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. కాబట్టి దేశంలో ఉన్న తెగుళ్ళు వైరస్లు పోవాలంటే మనము దేవునితో సరైన అనుబంధం కలిగి మన కొరకు ప్రార్థిస్తూ దేశం కొరకు ప్రపంచం కొరకు ప్రార్థన చేయాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే మనుషుల పాపాలు తెగుళ్లకు కారణమని మనం చెప్పుకున్నాం ఇందాక. ఇంకొక కారణం ఏమిటంటే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పినటువంటి బిడ్డలు దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడం కూడా ఈ తెగుళ్లకు కారణాలే. బహుశా అన్యులకు ఈ విషయం తెలిస్తే వచ్చి మనల్ని తిడతారేమో, మీ వల్లనే తెగులు వచ్చిందా, ఎందుకంటే మీ జీవితాలు సరిగా లేకపోతే తెగుళ్ళు వస్తాయని బైబిల్లో ఉంది, మీరు సరిగా ప్రార్థన చేయక సరిగా వాక్యాన్ని అనుసరించకపోయినందుకు కూడా దేశానికి పరిస్థితి వచ్చిందని వాళ్ళు తిడతారేమో, వాళ్ళకు తెలియదు. అయితే బైబిల్ చెప్తుంది కారణం నీ యొక్క అవిధేయత, కారణం నీ యొక్క వాక్యపు పరిధిలో నడుచుకోకపోవటం. కాబట్టి మనం దేవుని వాక్యపు పరిధిలో నడుచుకుంటే, అంటే ఆయన ఏం చెప్పాడు, ఆయన జనులుగా మార్చబడాలి, తగ్గించుకోవాలి, ఆయన ప్రార్థన చేయాలి, వెతకాలి, దేవునికి నేను అవకాశం ఇస్తున్నానా లేదా, అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశము నుండి మన ప్రార్థన వింటాడు, మనల్ని బాగు చేస్తాడు, దేశాన్ని బాగు చేస్తాడు, ప్రపంచాన్ని బాగు చేస్తాడు. ఎందుకంటే లోక రక్షకుడైన క్రీస్తు అని బైబిల్ చెప్తుంది. క్రైస్తవుల రక్షకుడని బైబిల్ చెప్పలేదు, లోక రక్షకుడైన క్రీస్తు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈయన నిజముగా లోక రక్షకుడని మేము నమ్ముచున్నామని ఆ యొక్క సుఖార్ అన్నటువంటి గ్రామస్తులు సాక్ష్యం చెప్పారు, ఈయన నిజముగా లోక రక్షకుడు. కాబట్టి మనం ఆయన ప్రార్థన చేసినప్పుడు లోకాన్ని కూడా ఆయన రక్షిస్తాడు. మరి ఆయన అందుకొరకే సిలువ పైన చనిపోయి తిరిగి లేచాడు. బైబిల్ చెప్తుంది ఆయన మన రోగములను మన వ్యసనములను ఆయన భరించెను అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన శిక్షకు ప్రాయశ్చిత్తం చేశాడు, తెగులుకు ప్రాయశ్చిత్తం చేశాడు. అయితే మనుషులు తమ పాపములను ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయన వైపు చూస్తే మనిషికి రక్షణ, ఆరోగ్యం, నిరీక్షణ దొరుకుతుంది. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, 91వ కీర్తన మేము చదివి కంఠపాఠం చేసి అందులో ఉన్న మా బాధ్యతలు గుర్తిరిగి అందులో ఉన్న ఆ గొప్ప వాగ్దానాలు మా జీవితంలో కలిగి ఉండి ధైర్యముగా మీ కొరకు జీవించుటకు, అంత మాత్రమే కాక మా ప్రార్థనల ద్వారా మా దేశం, మా ఇరుగు పొరుగు వారు, లోకంలో ఉన్న జనులందరూ మా ప్రభు స్వస్థపరచబడుటకు, ముఖ్యంగా వారి ఆత్మ స్వస్థపరచబడుటకు మీరే సహాయం చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అనే అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.
thebiblefoundation.com.